ప్రొ ప్రొడ్యూస్ చేయమన్నారు కోర్టులో అంటే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఈ లోపల ఎప్పుడైనా సరే ప్రొడ్యూస్ చేయండి మాకు రావాలి అన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశాడనేది వాళ్ళు ఏ తప్పు చేశారో చెప్తే మనందరం సంతోషపడతాం తప్పు ఏ ఎక్కడా లేదు ఇప్పుడు ఇప్పుడు ఫైబర్ నెట్లో కూడా నూట నలభై తొమ్మిది రూపాయలకి అన్నీ ఇవ్వాలని ఆయన ఎంతో కష్టపడి చేస్తే దాంట్లో పాపం వాళ్ళు కూడా వచ్చేసి పనిచేశారు వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు వీళ్ళకి ఉద్దేశం ఏం లేదండి అభివృద్ధి జరగకూడదు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది జరగకూడదు ఈ ఈ ప్రజలందరూ మా బానిసల్లాగా ఉండాలి మేము ఏదో రూపాయి పడే ఇదంతా కూడా రాయలసీమ ఇది సార్ కడప రాజకీయమే కడపలో కూడా నేను నేను చూశాను కడప ఎలక్షన్స్ కానీ కడప కానీ అక్కడ పరిస్థితులు కూడా ఎవరు బాగుపడకూడదు రైతు బాగుపడకూడదు ఎవరు బాగుపడకూడదు వాళ్ళందరినీ కూడా హింసించాలి ఏది సారాకీనూ అన్నానికే వాళ్ళు కుటుంబానికి కూడా ఇవ్వరు వాళ్ళు అలా అలా చేసి నిర్వీర్యం చేసేసారు సార్ రాయలసీమకి ఇచ్చినటువంటి కోట్లు ఎవరు ఎక్కడ ఇవ్వలేదు సార్ అన్ని ఇచ్చారు ఎప్పుడు డెవలప్ ఉండదు అక్కడికి వెళ్తే బోర్డులు చూస్తే అన్నీ ఇచ్చినట్టు ఉంటుంది కానీ ఏముండదు సార్ అక్కడ కలవట్లు ఉండవు రోడ్లు ఉండవు ఏముండవు సార్ వాళ్ళే తినేస్తారు నాయకులే అందుట్లో అసలు నలభై మూడు వేల కోట్లు ఈడీను సిబిఐ వాళ్ళు చెప్పినప్పుడు చెప్పినప్పుడు మనం దాన్ని కూడా మనం అంటే ప్రజల యొక్క వీక్నెస్ ఎక్కడో పట్టుకుంటున్నాడు ఆ వీక్నెస్ని పట్టుకుని ఇలా చేయటం తప్పే అసలు దొంగ దొంగ వచ్చి నువ్వు దొంగ నువ్వు దొంగ అంటే కూడా ఏం చేయాలి సార్ అంటే ఆయనకి ఈడీలో దాదాపు నలభై మూడు వేల రూపాయలు కొట్టుకుని నలభై మూడు వేల కోట్లు కానీ మాత్రం ఒక రూపాయి కూడా పట్టుకోలేదు పట్టుకోలేదు పార్టీ పండు చూపిస్తాను అది చట్టాల్లో కూడా లోపాలు ఉన్నాయి సార్ చట్టాల్లో లోపాలు ఉండే ఇన్ని జరుగుతున్నాయి చట్టంలో లోపం లేకపోతే ఆయన ఆయన్ని హాజరు పెడితే హాజరు పెట్టినప్పుడు నేను దీంట్లో తప్పు చేయలేదు అంటే ఎమ్మటే రిమాండ్ ఇచ్చేయటం అంతకుముందు ముప్పై మందికి నలభై మందికి బెయిల్ ఇచ్చారు వీటిలో ఈ కేసుల్లో ఈయనకెందుకు ఎవరు ఈయనకి ఏమి ఒక్క రూపాయి వచ్చినట్టు లేదు ఒక రూపాయి తీసుకున్నట్టు లేదు ఎక్కడ కూడా లేదు ఆధారాలు ఏమి లేవు ఈ రోజుకి లేవు ఇప్పుడు అరెస్ట్ చేసి ముప్పై నాలుగో రోజు ఇవాళ ముప్పై నాలుగు రోజులు మట్టి ఒక ఆధారం కూడా దొరకదా అన్నిటి ఇంకోటి గవర్నమెంట్ ఆడే కదా ఇరవై ఏడు కోట్లు కూడా సార్ వంద రూపాయలు మన అందరం కడితే పార్టీ ఫండ్ కింద కడితే అవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు అప్పుడే ఇచ్చేశారు సార్ దేనికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చినవి ఉన్నాయి అది ఎప్పుడో రుజువు చేస్తావు నువ్వు జైల్లో ఉన్నంటే ఇది న్యాయమా సార్ అసలు చంద్రబాబు నాయుడు కాదు సార్ ఇక్కడ ఇంకొక వ్యక్తి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి చేయగలరా మంచి చేయలేడు సార్ చేసి జైలుకి వెళ్ళాలి కదా ఇటువంటి దుర్మార్గుడు వచ్చాడు అనుకోండి జైలుకి వెళ్ళాలి కదా ఎందుకు చేస్తారు ఎవరైనా ఇవాళ మా మాకు అదే భయం చంద్రబాబు వచ్చినా మన పిల్లలకి మా తర్వాత జనరేషన్కి ఏం చేయగలడం చేయగలడా లేదా అసలు ఇటువంటి దుర్మార్గుల చేతుల్లో రాజకీయం పడిపోతే రాజకీయం అంటే ఇది కాదు సార్ రాజకీయం అంటే అసహ్యకరంగా ఫ్యాక్షణీయుజమై ఉంది తప్పితే రాజకీయాలు లేవు సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు మాకు ఒక ఒక రకంగా కళ్ళం నీళ్లు వస్తున్నాయి అంత ఏ ఉండాలి ఉండ మోడీని మోడీనిచ్చేమన్నా మోడీకి ఇంత ఇంత దేశాల్లో ఇంత ఉందేమో చూద్దాం ఈవిని మోడీ జగన్మోహన్ రెడ్డి అయితే వదిలేయండి జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నారు ఆ దొంగలు అంబటి అంబటి రాంబాబు కొడాలి నాని రోజా వీళ్ళే మాట్లాడేది పే పేరు నాని వీళ్ళే మాట్లాడతారు ఇంకెవరు కూడా సపోర్ట్ కూడా ఈవెన్ ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఒక మాట మాట్లాడలేకపోతున్నారు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గనిగా దొంగ దోసుకున్నాడంటే వాళ్ళు మాట్లాడరా వాళ్ళంతాను ఎవ్వరు మాట్లాడరు వాళ్ళు ఈడికి కింద తొత్తులు కాబట్టి ఆ నలుగురు ఇచ్చేస్తున్నారు సార్ అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని మనం పోగొట్టుకుంటున్నాం సార్ ఒక ఒక వజ్రాన్ని పోగొట్టుకుని ఇటువంటి గులకరాలను మనం ఏరుకుంటున్నాం సార్ అంటే ఇది మీ తప్ప నా తప్ప కాదు సార్ ప్రజానీకం ఆలోచించాలి ప్రజలు ఆలోచించి ఏ ఏది మన పిల్లల భవిష్యత్తుకు వస్తుంది మన పిల్లలు ఏమవ్వాలి రేపు ఎలా అయితే బాగుంటాం ఇప్పుడు మా నాకు డెబ్భై ఎనిమిది ఏళ్ళు సార్ రేప చచ్చిపోతాం కానీ నా నా తర్వాత జనరేషన్ నాశనం అయిపోతుంది అనేటువంటి ఫీలింగ్ ఉంది మాకు అది బాగుండాలి కదా మనం ఇవాళ ఇంకా ఎన్ని ఏళ్ళు బతుకుతాం మనం మన జనరేషన్ కన్నా తర్వాత జనరేషన్ బాగుండాలి ముందు మన జనరేషన్కే ఇప్పుడు ఇప్పుడు నేను మూలన కూర్చున్నా ఏముండదు మూలం కూర్చోపైనే ఏముండదు ఈ కేకలేసిన ఏ బాగుండాలి అది అది లేదు సార్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చి మళ్ళీ దీన్ని సరిదిద్దాలంటే కూడా చాలా కష్టం సార్ కానీ సరిదిద్దుతాడని నమ్మకంతో మాత్రం మేమున్నాం ఇవాళ ఫైనల్గా సుప్రీంకోర్టులో తెలుస్తుంది సెవెంటీన్ వన్ కనుక అక్కడ సుప్రీంకోర్టులో పోతే ఈ కేసులు అన్నీ కూడా లేవు సార్ ఇక ఇవి నంగళ్ళ కేసు కూడా లేదు ఓకే అంగళకేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండరు అసలు చంద్రబాబు నాయుడు గారు వ్యాని మీద ఉండి వాళ్ళందరినీ పంపించేయండి అంటే అందుకు త్రీ నాట్ సెవెన్ అంట సార్ అది ఏం న్యాయం అది అసలు త్రీ నాట్ సెవెన్ యొక్క విలువ తీసేశారు సార్ అసలు ఒక మనిషిని చంపేసి వాళ్ళ ఎమ్మెల్సీ గారు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే దానికి ఒక ఒక్క మాట నాలుగేళ్ళన్నరలో ఒక్క మాట మాకు కూడా సార్ జగన్మోహన్ రెడ్డి ఎంత మట్టికి ఇసుకలో దోసుకుందామా మద్యంలో దోసుకుందామా ఏ రకంగా ఇవ్వ ఋషికొండ ఒకళ్ళు ఋషికొండని బోడుగుండు చేశారు అలాగే ఇంకో కొండని విజయసాయిరెడ్డి తినేసాడు వీళ్ళందరూ కూడా ఒకళ్ళకన్నా ధర్మాన ప్రసాదరావు అయితే అంతా ఆక్రమించేసాడు విజయనగర విశాఖపట్నం వాసులు ఎవరు కావాలని అని అడగట్లేదు సార్ అసహించుకుంటున్నారు ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటంటే నేను డబ్బు ఇవ్వగలను రౌడీదం చేయగలను ఓట్లు అనుకుంటున్నారు సార్ ప్రజలు తిరగబడుతున్నారు ప్రజల మనసుల్లో చాలా కష్టం ఉంది సార్ ఇప్పుడు మన ఓటు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మానసికంగా ఎంతో బాధపడుతున్నారు సార్ వీళ్ళు ఇతను ఆటలు సాగో ఇరవై నాలుగు వస్తుంది పవన్ మేము ఒకటే కోరుకుంటాం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎవరికి ఎన్ని సీట్లు మీరు పంచుకున్నా అందరూ గెలవాలి జనసేన గెలవాలి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గెలవాలి అంతేగాని నాకు సీటు ఇవ్వలేదు కాబట్టి జనసేన ఓడిద్దాం అనుకుంటే మన అందరం కూడా నాశనం అయిపోతాం సార్ తెలుగుదేశం వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాను అది ఆ జనసేన కింద తెలుగుదేశానికి ఆ కోపాలు పెట్టుకోకుండా గెలిపిస్తే మంచి పరిపాలన దొరుకుతుంది సార్ మనకి రాష్ట్రానికి మంచి జరుగుతుంది అసలు రాష్ట్రానికి కాదు ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి జరుగుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారు అంత ఆలోచిస్తారు మొన్న కూడా పయ్యావుల కేశవ్ గారు లోనకెళ్తే నేను ఎలా ఉన్నానని మాట్లాడాల ఇప్పుడు వాళ్ళు ట్రిబ్యునల్ వాళ్ళు కృష్ణ ట్రిబ్యునల్ వాళ్ళు వాళ్ళు సరిగ్గా లేదు మనం నష్టపోతున్నాం మీరు ఉద్యమం చేయండి మీరు ఎలాంటి మాట్లాడండి అని చెప్తున్నాడంటే ఆయనకి ఎంత విధనుంది రాష్ట్రం మీద ఎంత ఉంది ఈ ప్రజల మీద ఎంత ఉంది ఈ ప్రజల్ని ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజలు ఏమైపోయినా పర్లేదు సార్ ఎవరేమైపోయినా పర్లేదు అధికారం డబ్బు డబ్బు పిచ్చి సార్ డబ్బు పిచ్చే ఉంది మనిషికి ఏం పర్వాలేదు అది ఏం లేదు డబ్బు పిచ్చే సార్ లేకపోతే ఎలా ఇది అవుతారు అసలు ఇసుక ఇప్పుడు ఇల్లు కట్టగలనా నేను ఇసుకే సరిపోతాను సార్ నా డబ్బులన్నీ ఎనిమిది వందలు ఉంటే ఓ ట్రాక్టర్ ఇసుక ఆరు వేలు సార్ ఇవాళ ఎక్కడి నుంచి అయిపోతారు చెప్పు చెప్పుకుంటే శిశుపాలుడు కన్నా ఎక్కువ ఉన్నాయి సార్ నేరాలు శుపాలుడు వందే వందే అంతకన్నా ఎక్కువ చెప్పగలరు మీరు సడన్గా వచ్చి కానీ మేము రాసుకుంటే వంద కన్నా ఎక్కువ ఉన్నాయి నూట ఎనభై కేసులు ఏమో కోర్టులోనే పోయినాయి కదా సరే ఇతను పెట్టినాయి నూట ఎనభై కేసులు పోయినాయి నేను వంద చెప్తున్నాను ఇప్పుడు హెల్త్ చర్మ సంబంధమైన చర్మ సంబంధం వచ్చింది డిహైడ్రేషన్ వచ్చింది సార్ డిహైడ్రేషన్ వచ్చింది అంటే లోపల ఉన్న హీట్ వల్ల హీట్ వల్ల కానీ ఆయన వయసు కూడా కదా సార్ ఇప్పుడు ఎప్పుడు అలవాటు ఇప్పుడు అల అప్పుడు జగన్ సారికవం అలవాటు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఇటువంటి పనులకు వెళ్ళారా ఎప్పుడు చేశారా సార్ అందుకని కూడా కొంత ఇదవుతారు మానసికంగా దృఢంగా ఉన్నారు సార్ ఆయన మానసికంగా ఎక్కడ ఇబ్బంది పట్ల మెంటలీ స్ట్రాంగ్ వయసు ఆరోగ్య రీత్యా కొన్ని పద్ధతులు ఇప్పుడు దాకా ఉండి డెబ్బై మూడేళ్ళు మామూలుగా ఉండి డెబ్బై నాలుగు సంవత్సరంలో లోన్ వేస్తాను అంటే ఆ లోన్ ఉండ ఇది ఇది అవ్వాలి కదా సార్ మనిషికి జీర్ణించుకోవాలి కదా ఆ ఇబ్బందులు పడుతున్నారు తక్కువ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ వస్తుంది సార్ నా ఉద్దేశం అయితే నూట నలభై సీట్లు తక్కువ రావు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు ఆయనకి వందేళ్ళు ఇవ్వాలి సార్ ఐస్ వందేళ్ళు ఐస్ ఇచ్చి ఆయనకి దేవుడు చల్లగా చూడాలని మేము కోరుకుంటాం సార్